రాస్తలో ఉన్న భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు. తాజాగా మరో భవనాన్ని కూల్చివేశారు. పశ్చిమ బెంగళూరు కమలానగర్లోని 4 అంతస్తుల భవనాన్ని పడగొట్టారు. ఎలాంటి ప్రాణహాని జరగకుండా అగ్నిమాపక, అత్యవసర సేవ అధికారులు, పోలీసులు అక్కడే ఉన్నారు. భవనాన్ని కూల్చే ముందు ఆ భవనంలో నివసించే వారితో పాటు పరిసరాల్లో నివసించే వారందరినీ ఇతర ప్రాంతాలకు తరలించారు. వారికి వసతితో పాటు ఆహారం ఏర్పాటు చేసినట్లు బృహత్ బెంగళూరు మహానగర పాలిక ఒక ప్రకటనలో తెలిపింది. భారీ వర్షం కారణంగా ఆ భవనం కాస్త వంపు తిరిగింది. ఇలాంటివే నగరంలో ఉండడంతో బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ శిథిలావస్థ భవనాల జాబితా తయారు చేసింది. 26 భవనాలతో జాబితా రూపొందించింది. అందులో కమలానగర్లోని భవనం ఒకటి. ఈ భవనంలో ఉన్న 8 కుటుంబాలను అధికారులు ఖాళీ చేయించారు. బెంగళూరులో సోమవారం భారీ వర్షం కురిసింది. వానతో నగరం అంతటా వరద నీరు చేరింది. ఇళ్లలోకి వరద నీళ్లొచ్చాయి. మంగళవారం బెంగళూరు విమానాశ్రయంలో కొంతమంది ప్రయాణికులు టెర్మినల్ గేట్ల వద్దకు రావటానికి ట్రాక్టర్పై ప్రయాణించారు. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల రహదారులు జలమయం కావడంతో అనేక మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.